హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2006లో వచ్చిన రన్నింగ్ స్కేర్డ్. అనుకోకుండా ఒక పిల్లవాడి చేతికి గన్ దొరకడంతో ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేదే మూవీ స్టోరీ. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే జోయ్ అండ్ ఒలేగ్ ఇద్దరూ రక్తపు గాయాలతో ఉంటారు. జోయ్ వెంటనే ఒలేగ్ని కారులో ఎక్కించుకొని స్పీడ్గా కారుని డ్రైవింగ్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. స్టోరీ 18 గంటల వెనక్కి వెళ్తుంది. జోయ్ ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా గ్యాంగ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. దాంతో 18 గంటల క్రితం జోయ్ వర్క్ చేస్తున్న డ్రగ్స్ గ్యాంగ్ ఒక పాడుబడిన బిల్డింగ్లో డ్రగ్స్ డీల్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక గుర్తు తెలియని గ్యాంగ్ ఫేసులకి మాస్కులు వేసుకుని జోయ్ అండ్ గ్యాంగ్ డ్రగ్స్ డీల్ చేస్తున్న ఏరియాని చుట్టుముట్టి గన్నులతో బెదిరించి వారి దగ్గర ఉన్న డ్రగ్స్ మొత్తాన్ని తీసుకువెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాంతో మాస్కులతో వచ్చిన గ్యాంగ్కి జోయ్ అండ్ గ్యాంగ్కి మధ్య కాల్పులు జరుగుతాయి. ఆ ఫైరింగ్లో మాస్కులతో వచ్చిన గ్యాంగ్ మొత్తం చనిపోతారు. ఈ ఫైరింగ్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఆ మాస్కులతో వచ్చిన గ్యాంగ్ మొత్తాన్ని చంపిన తర్వాత వారి దగ్గర ఉన్న బ్యాడ్జెస్ని చూడడంతో మాస్కులతో వచ్చింది పోలీసులు అనే ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి సిటీలో చాలామంది పోలీసులు డ్రగ్స్ గ్యాంగ్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని డ్రగ్స్ డీల్స్ ఎక్కడ జరుగుతూ ఉంటాయో తెలుసుకుని పోలీసుల్లాగా కాకుండా మాస్కులు వేసుకుని గుర్తు తెలియని గ్యాంగుల్లాగా అటాక్ చేసి డ్రగ్స్ గ్యాంగ్స్ని చంపి వారి దగ్గర ఉన్న డ్రగ్స్ని ఎవరికీ తెలియకుండా అమ్ముకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు పోలీసులు. సరిగ్గా అదేవిధంగా పోలీసులు జోయ్ అండ్ గ్యాంగ్ మీద కూడా అటాక్ చేయడంతో వచ్చింది పోలీసులు అని తెలియక పోలీసుల్ని చంపేస్తారు జోయ్ అండ్ గ్యాంగ్. అయితే చనిపోయింది పోలీసులు అని తెలిసిన తర్వాత పోలీసుల్ని చంపడం చాలా పెద్ద రిస్క్ అని భావించిన డ్రగ్స్ గ్యాంగ్ లీడర్ వెంటనే అక్కడి నుండి పారిపోతూ పోలీసులను చంపడానికి వాడిన గన్నిని జోయ్ చేతికిచ్చి, ఈ గన్నిని జాగ్రత్తగా ఎవరికీ దొరకకుండా నాశనం చేసేసేయ్, ఈ గన్ని ఎవరికీ దొరకకూడదు, నువ్వు కూడా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ గన్నిని జోయ్కి ఇస్తాడు డ్రగ్స్ గ్యాంగ్ లీడర్. దాంతో ఆ గన్నును తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు జోయ్. అలా ఇంటికి వెళ్ళిపోయిన జోయ్ ఇంట్లో ఉన్న తన ఫాదర్తో మాట్లాడతాడు. జోయ్ ఫాదర్ కాళ్ళు చేతులు మాటలో పడిపోయి వణుకుతూ కుర్చీకే పరిమితమయ్యి ఉంటాడు. ఆ తర్వాత వెళ్ళి తన వైఫ్ తెరీసాతో మాట్లాడి తన కొడుకు నిక్కీ ఎక్కడా అని అడగ్గా ఇంట్లోనే ఒలేక్తో ఆడుకుంటున్నాడు అని చెప్తుంది తెరీసా. అది విన్న జోయ్ ఎందుకు నిక్కీ ఎప్పుడు ఆ రష్యన్ పిల్లవాడు ఒలేక్తో ఆడుకుంటూ ఉంటాడు, ఆ ఒలేక్ నాకు అంతగా నచ్చడు అని చెప్పి నిక్కీ కోసం ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. అయితే నిక్కీ అండ్ ఒలేగ్ ఇంట్లోని స్టోర్ రూమ్లో ఆడుకుంటూ ఉంటారు. జోయ్ ఆ రూమ్లోకి వెళ్ళగానే జోయ్ను చూసి అదే రూమ్లో ఒక పక్కకి వెళ్ళి దాక్కుంటారు. అయితే ఆ స్టోర్ రూమ్లో ఎవరో లేరనుకుని తన బాస్ తనకిచ్చిన గన్నును తీసుకువెళ్ళి స్టోర్ రూమ్లో దాస్తాడు. అయితే అదే రూమ్లో ఉన్న జోయ్ కొడుకు నిక్కీ అండ్ నిక్కీ ఫ్రెండ్ ఒలేగ్ జోయ్ అక్కడ గన్ను దాయడం చూస్తారు. ఆడుకోవడం పూర్తయిన తర్వాత ఒలేగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒలేగ్ ఇల్లు కూడా నిక్కీ ఇంటి పక్కనే ఉంటుంది. ఒలేగ్ ఫ్యామిలీ రష్యా నుండి వచ్చి అమెరికాలో స్థిరపడి ఉంటుంది. ఒలేగ్ మదర్ మిలాకి అండ్ ఒలేగ్ ఫాదర్ టామీకి ఇద్దరికీ డ్రగ్స్ అలవాటు ఉంటుంది. దాంతో ఒలేగ్ ఇంటికి వెళ్లే టైంకి ఒలేగ్ ఫాదర్ టామీ ఫుల్గా డ్రగ్స్ తీసుకుని టీవీలో తన ఫేవరెట్ హీరో మూవీ చూస్తూ ఉంటాడు. ఒలేగ్ను చూసిన ఒలేగ్ ఫాదర్ టామీ వచ్చి టీవీ చూడు, చాలా మంచి మూవీ, నా ఫేవరెట్ హీరో మూవీ అని అంటాడు. అయితే కొద్దిసేపు టీవీ ముందు కూర్చున్న ఒలేగ్ ఆ తర్వాత నాకు ఈ మూవీ అంతగా నచ్చలేదు అని చెప్పి లేచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. టామీ ఆపడానికి ట్రై చేసినా ఆగకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. అసలే డ్రగ్స్లో ఉన్న టామీ కోపం తెచ్చుకుంటాడు. నువ్వు నా ఫేవరెట్ హీరోని అవమానిస్తున్నావు అని అరిచి తన వైఫ్ మిలాని పిలిచి ఈరోజు రాత్రికి వాడికి ఫుడ్ పెట్టకు, వాడికి మర్యాదలు తెలియడం లేదు అని అంటాడు. మరోపక్క పక్కింట్లో ఉన్న జాయ్ అండ్ ఫ్యామిలీ డిన్నర్ తింటూ ఉంటారు. అయితే కాళ్ళు చేతులు పనిచేయని వణుకుతూ ఉండే జాయ్ ఫాదర్ సరిగ్గా తినలేక ఫుడ్ని తన మీద పోసుకుంటూ ఉండడంతో అది చూసిన జాయ్ సరిగ్గా తినలేవా అంటూ తన ఫాదర్ని తిడుతూ ఉంటాడు. మరోపక్క పక్కింట్లో ఉన్న ఒలేగ్ ఫ్యామిలీలో టామీ ఫుల్గా డ్రగ్స్ తీసుకొని మూవీ చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో టామీ ఒలేగ్కి ఫుడ్ పెట్టవద్దు అని చెప్పినప్పటికీ మిలా తన కొడుక్కి ఫుడ్ తీసుకుని వెళుతూ ఉంటుంది. అది చూసిన టామీ మిలాని కొడుతూ తిడుతూ ఉంటాడు. దాంతో ఒలేగ్ తన రూమ్ నుండి బయటికి వచ్చి టామీని చూసి టామీ ఫేవరెట్ హీరోని ఇంకా బాగా తిడతాడు.
మరో పక్క జాయింట్ ఫ్యామిలీ డిన్నర్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒలేగ్ ఇంట్లో నుండి ఒక బుల్లెట్ వచ్చి జాయింట్లోని గోడకి తగులుతుంది. ఆ తర్వాత ఒలేగ్ ఇంట్లో నుండి మళ్లీ కాల్పులు వినిపిస్తాయి. దాంతో జాయ్ తన ఫ్యామిలీ మొత్తాన్ని ఫ్లోర్ మీద పడుకోమని చెప్పి వెంటనే పక్కింట్లో ఉంటున్న ఒలేగ్ ఇంటికి వెళ్లగా ఒలేగ్ తన మదర్ని కొడుతున్న ఫాదర్ని గన్తో కాల్చి ఇంట్లో నుండి పారిపోయి ఉంటాడు. అది చూసిన జాయ్ ఒలేగ్కి గన్ ఎక్కడిది, నీ గన్ తీసుకున్నాడా అని ఒలేగ్ ఫాదర్ టామీని అడగ్గా అది నా గన్ కాదు, అది ఒక సిల్వర్ కలర్ గన్ అని అంటాడు. దాంతో అనుమానం తెచ్చుకున్న జాయ్ వెంటనే తన ఇంటికి వెళ్లి గన్నుని దాచిపెట్టిన ఏరియాలో చెక్ చేయగా అక్కడ గన్ ఉండకపోవడంతో ఒలేగ్ తన గన్తోనే తన ఫాదర్ని కాల్చి పారిపోయాడు అని తెలుసుకుంటాడు జాయ్. దాంతో జాయ్కి భయం మొదలవుతుంది. అసలే ఆ గన్తో పోలీసుల్ని చంపి ఉంటాడు జాయ్ బాస్. ఇప్పుడు ఆ కాల్పుల వల్ల పోలీసులకు దొరికిపోతే తన బాస్ ఎక్కడ తనని చంపేస్తాడో అని భయపడుతూ ఉంటాడు జాయ్. దాంతో మళ్లీ వెంటనే ఒలేగ్ ఇంట్లోకి వెళ్లి వారి గోడలోకి వెళ్లిన బుల్లెట్ ను చూసి పోలీసులు దీన్ని చూస్తే బుల్లెట్స్ ను బట్టి పోలీసులను చంపిన కేసులో కూడా ఈ గన్నే వాడారని తెలిసిపోతుందని వెంటనే గోడలో ఉన్న బుల్లెట్ ని దొంగతనంగా తీసేస్తాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి వారి ఇంట్లో ఉన్న గోడలో ఉన్న బుల్లెట్ ను కూడా తీసేస్తాడు. ఆ తర్వాత తన ఇంట్లో ఉన్న మిగిలిన గన్స్ ను కూడా తీసి తన కారులో దాచేస్తాడు జాయ్. ఆ తర్వాత గన్తో పారిపోతున్న ఒలేగ్ ని వెంటనే పట్టుకుని ఒలేగ్ చేతిలో ఉన్న గన్నుని తీసుకోవాలి అని అనుకుంటాడు జాయ్. దాంతో వెంటనే తన కొడుకు నిక్కిని కూడా కారులో ఎక్కించుకుని ముందు టామీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కి వెళ్లి డాక్టర్ డ్రెస్ వేసుకుని పోలీసులు అక్కడికి రాకముందే టామీ బాడీ నుంచి బయటకు తీసిన బుల్లెట్ ని దొంగలించి దాని ప్లేస్ లో వేరే బుల్లెట్లు పెట్టి హాస్పిటల్ నుండి తిరిగి వెళ్లిపోతూ ఉండగా రైడల్ అనే పోలీస్ ఆఫీసర్ జాయ్ ను చూసి గుర్తుపట్టి వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటాడు రైడల్. ఆ తర్వాత రైడల్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్న టామీని కలిసి నిన్ను కాల్చింది ఎవరు అని అడగ్గా నాకు తెలియదు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాల్చి వెళ్లిపోయాడు అని అంటాడు టామీ. అది విన్న పోలీస్ ఆఫీసర్ రైడల్ నవ్వి నాకు మీ అంకుల్ అంజోరు గురించి తెలుసు, చాలా క్లబ్లు నడుపుతూ ఉంటాడు, బహుశా అతని శత్రువులు ఎవరైనా నిన్ను టార్గెట్ చేశారేమో, నేను విచారిస్తాను అని అంటాడు. మరోపక్క ఇంట్లో నుండి గన్తో పారిపోయిన ఒలేగ్ రోడ్డు మీద వెళుతూ ఉండగా రోడ్డు మీద లెస్టర్ అనే బ్రూతల్ హౌస్ నడుపుకునే ఓనర్ ఒక మహిళను కొడుతూ నీకు చదువుకోవాలని ఉందా, నువ్వు చదువుకోవడానికి వెళ్తే నా బిజినెస్ ఏమవ్వాలి అని ఆ మహిళను కొడుతూ ఉంటాడు. అది చూసిన ఒలేగ్ ఆ మహిళ కూడా తన మదర్ లాగే బాధపడుతుంది అనుకుని బ్రూతల్ హౌస్ ఓనర్ లెస్టర్ ని గన్తో బెదిరించి ఆ అమ్మాయిని కాపాడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరోపక్క ఒలేగ్ ని వెతుకుతున్న జాయ్కి తన బాస్ ఫోన్ చేసి త్వరగా వచ్చి క్లబ్లో కలువు అనడంతో జాయ్ క్లబ్ దగ్గరికి వెళ్లి నిక్కిని కారులోనే వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళ్ళగా పోలీసులను చంపిన కేసు ఇంకా టామీని గన్తో కాల్చిన కేసుని ఈ రెండు కేసులను విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్ రైడల్ వచ్చి జాయ్ బాస్ను కలిసి పోలీసులను చంపిన కేసులో మేము బుల్లెట్స్ని పరిశీలిస్తున్నాం, నా అంచనా కరెక్ట్ అయితే పోలీసులను చంపడానికి వాడిన గన్నుని నువ్వు నీ గ్యాంగ్లోని జాయ్కి ఇచ్చినట్లు ఉన్నావు, జాయ్ ఆ గన్నుతో తన పక్కింట్లో ఉన్న టామీని చంపడానికి ట్రై చేశాడు, టామీ బాడీలోని బుల్లెట్ ఇంకా పోలీస్ కేసులోని బుల్లెట్ మ్యాచ్ అవ్వలేదు, కానీ టామీ చెప్పిన దాని ప్రకారం గన్ను మాత్రం పోలీసుల్ని చంపడానికి వాడిన గన్ను అని నాకు అర్థమయ్యింది, అలాగే హాస్పిటల్ దగ్గర జాయ్ను చూశాను, బహుశా జాయ్ ఆ బుల్లెట్స్ని మార్చడానికి హాస్పిటల్కి వచ్చి ఉంటాడు, బుల్లెట్ గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టామీ అంకుల్ అంజోర్ గురించి మీకు తెలుసు కదా, మీకన్నా చాలా పెద్ద గ్యాంగ్ అంజోర్ది, టామీ మీద అటాక్ చేసింది మీ గ్యాంగ్ అని చెప్తే అంజోర్ ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు, అలా చెప్పకుండా ఉండాలి అంటే నాకు డబ్బు కావాలి అని డీల్ మాట్లాడుకుంటాడు పోలీస్ ఆఫీసర్ రైడల్. దాంతో జాయ్ మళ్ళీ తన గ్యాంగ్తో కలిసి దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి అని మాట్లాడుకుంటూ ఉండగా సరిగ్గా అదే టైంలో బ్రూతల్ నుండి తప్పించుకున్న మహిళతో తిరుగుతున్న ఒలేగ్ జాయ్ అండ్ గ్యాంగ్ ఉన్న హోటల్కి వస్తాడు. అయితే జాయ్ ఒలేగ్ని చూడనప్పటికీ నిక్కీ చూసి ఒలేగ్ని వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి గన్ కోసం మా ఫాదర్ వెతుకుతున్నాడు, దాన్ని ఇక్కడే దాచి వెళ్ళిపో, దాని సంగతి నేను చూసుకుంటాను అనడంతో ఒలేగ్ ఆ గన్నిని వాష్రూమ్లో దాచి మళ్ళీ జాయ్కి కనిపించకుండా వెళ్ళిపోతాడు. అలా ఒలేగ్ వెళ్ళిపోయిన చాలాసేపటి తర్వాత నిక్కీ వెళ్ళి జాయ్ని కలిసి ఇందాక ఒలేగ్ ఇక్కడికి వచ్చాడు, నువ్వు కోపంలో ఒలేగ్ని తిడతావని చెప్పలేదు కానీ నీ గన్నుని వాష్రూమ్లో పెట్టాడు అనడంతో జాయ్ వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడ చూడగా అక్కడ గన్ను ఉండదు, దాంతో వాష్రూమ్ క్లీన్ చేసిన వారే గన్నుని తీసేసి ఉంటారు అని ఆలోచించి హోటల్లో వాష్రూమ్ క్లీన్ చేసి వెళ్ళిన వ్యక్తి అడ్రస్ తీసుకుంటాడు జాయ్. మరోపక్క తప్పించుకుని తిరుగుతున్న ఒలేగ్ పోలీస్ ఆఫీసర్ రైడల్ టీమ్కి దొరకగా ఒలేగ్కి దొరికిన గన్ జాయ్దే అని నిరూపిస్తే జాయ్ గ్యాంగ్ నుండి డబ్బు తీసుకోవచ్చు కదా అని ఆ గన్ను జాయ్దేనా అని అడగ్గా ఒలేగ్ మాత్రం కాదు, ఆ గన్ను నాకు నా స్కూల్ దగ్గర దొరికింది అని అబద్ధం చెప్తూ ఉంటాడు.
మరోపక్క జాయ్ వైఫ్ తెరీసా టామీ వైఫ్ మిలాతో మాట్లాడుతూ, టామీ డ్రగ్స్ తీసుకుని నిన్నిష్టం వచ్చినట్లు కొడుతున్నాడు కదా, అయినా ఎందుకు టామీతో ఉంటున్నావు, వాడు మంచివాడు కాదు అని అంటుంది తెరీసా. అది విన్న మిలా, లేదు టామీ చాలా మంచివాడు, చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవాడు, అందుకే డ్రగ్స్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కోపం తెచ్చుకుంటాడు, నిజానికి నేను టామీ వైఫ్ని కాదు, నేను టామీ అంకుల్, అంజోర్ క్లబ్లో వర్క్ చేసే వ్యభిచారిని, నాకు ఒలేగ్ పుట్టినప్పుడు బిజినెస్కి నష్టం జరుగుతుందని ఒలేగ్ని వదిలేయమన్నాడు, అందుకు నేను ఒప్పుకోకపోవడంతో టామీ అంకుల్ అంజోర్ నన్ను చంపాలి అనుకున్నాడు. అప్పుడు టామీ నా కోసం తన సొంత అంకులతో గొడవపడి నన్ను కాపాడి నన్ను నా కొడుకుని ఫ్యామిలీలాగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది మిలా. మరోపక్క పోలీస్ ఆఫీసర్ రైడెల్ వెళ్లి టామీని కలిసి, నిన్ను కాల్చింది ఒలేగ్ అని నాకు తెలుసు, అది ఎందుకు కాల్చాడో నాకు అనవసరం, నీ ఇంటిని చెక్ చేయగా డ్రగ్స్ దొరికాయి, నేననుకుంటే నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయగలను కానీ అలా చేయను, ఒలేగ్ వాడిన గన్ జాయ్ గన్ అని ఒలేగ్తో నిజం ఒప్పుకునేలా చెయ్యి చాలు, నేను దాన్ని ఆధారంగా చూపించి ఆ డ్రగ్స్ గ్యాంగ్ దగ్గరే డబ్బు తీసుకుంటాను, నిన్ను కూడా అరెస్ట్ చేయను అని చెప్పడంతో టామీ వెళ్ళి ఒలేగ్తో మాట్లాడి గన్ జాయిదే అని ఒప్పుకో అని అంటాడు. దానికి ఒలేగ్ ఒప్పుకోకుండా అక్కడి నుండి పారిపోతాడు. మరోపక్క వాష్రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా గన్ దొరకడంతో గన్ తీసుకుని వెళ్లిన క్లీనర్ ఆ గన్నుని మరొక వ్యక్తికి అమ్మేస్తాడు. ఆ వ్యక్తి వెళ్లి అదే గన్నుని బ్రూతల్ హౌస్ ఓనర్ లెస్టర్కు చూపించి అమ్ముతాను అనడంతో ఆ గన్నును చూసిన లెస్టర్, ఇందాక ఒక పిల్లవాడు సేమ్ ఇలాంటి గన్నుతోనే నన్ను బెదిరించాడు, ఈ గన్ను నాకు కావాలి, ఇదే గన్నుతో ఆ పిల్లవాడిని కాల్చి చంపాలి అని ఒలేగ్ తనని బెదిరించిన గన్నునే కొనుక్కుంటాడు లెస్టర్. మరోపక్క గన్ను కోసం వెతుకుతున్న జాయ్ వాష్రూమ్ క్లీన్ చేసి గన్నుని తీసుకువెళ్లిన వ్యక్తిని కలిసి తనని బెదిరించి అడగ్గా గన్నుని అమ్మిన విషయం చెప్తాడు. దాంతో ఆ గన్నుని కొన్న బ్రూతల్ హౌస్ ఓనర్ లెస్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు జాయ్. అదే టైంలో ఒలేగ్ ఇంటికి వచ్చాడు అని తెలుసుకుని ఒలేగ్ని కారులో ఎక్కించుకుని లెస్టర్ కోసం వెళతాడు. అలా కారులో వెళుతూ ఉండగా ఒలేగ్ను చూసిన జాయ్, మొదటి నుండి నువ్వంటే నాకిష్టం లేదు, ఈరోజు కూడా నీ వల్లే నేను రోడ్డు మీద ఇలా తిరగాల్సి వస్తుంది, నీ వల్ల ఇప్పుడు అది నా ప్రాణం మీదకే వస్తుంది. ఒక పక్క పోలీస్ ఆఫీసర్ రైడెల్ ఆ గన్ను నాదే అని నిరూపించి నా బాస్ దగ్గర డబ్బు తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు, మరోపక్క నీ ఫాదర్ టామీ అంకుల్ టామీని చంపడానికి నేనే గన్ను ఇచ్చాను అనుకుని నన్ను ఒక శత్రువులా చూస్తూ నన్ను చంపడానికి వెతుకుతున్నాడు, మరోపక్క నా బాస్ నా వల్లే ఇన్ని సమస్యలు అని నన్ను చంపాలి అని అనుకుంటున్నాడు, నువ్వు చేసిన పని వల్ల నా లైఫే మారిపోయింది, అయినా నువ్వు చేసిన పని నాకు బాగా నచ్చింది, నువ్వు కూడా సరిగ్గా నేను చేసినట్లే చేశావు, నా చిన్నతనంలో నా లైఫ్లో కూడా ఒకడు ఉండేవాడు, రోజూ తాగి వచ్చి నా మదర్ని చిత్రహింసలు పెట్టేవాడు, నేను చాలా రోజులు చూసి చూసి ఎలా అయినా నా మదర్ని కాపాడుకోవాలి అని ఒకరోజు బేస్బాల్ బ్యాట్తో వాడిని ఇష్టం వచ్చినట్లు కొట్టేశాను, అప్పటి నుండి సరిగ్గా భోజనం కూడా చేయలేడు, నువ్వు కూడా నీ మదర్ కోసం అలానే చేశావు అని అంటాడు జాయ్. సరిగ్గా అదే టైంకి జాయ్ బాస్ మరో వ్యక్తితో కలిసి జాయ్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీ వల్లే పోలీస్ ఆఫీసర్ రైడెల్కి డబ్బు ఇవ్వాల్సి వచ్చింది, అలాగే టామీ అంకుల్ అంజోర్ గురించి తెలుసు కదా, మనకన్నా పెద్ద గ్యాంగ్ వాడిది, వాడు మన గ్యాంగ్ మొత్తాన్ని అయినా చంపేయగలడు, అంతా నీ వల్లే అని జాయ్ని కొడతాడు జాయ్ బాస్. అలాగే అప్పుడే జాయ్ బాస్కి ఫోన్ రావడంతో వెంటనే జాయ్ గ్యాంగ్లో ఉన్న మరో వ్యక్తిని గన్తో కాల్చి చంపేస్తాడు జాయ్ బాస్. ఇప్పుడే ఫోన్ వచ్చింది, వీడు పోలీస్ ఇన్ఫార్మర్ అంట, అందుకే చంపేశా అని అంటాడు జాయ్ బాస్. సరిగ్గా అదే టైంలో పోలీస్ ఆఫీసర్ రైడెల్ జాయ్ బాస్కి ఫోన్ చేసి, నాకు ఇస్తానన్న మనీ రెడీ చేశావా, లేదా నిన్ను జైల్లో వేయించనా అని అనడంతో, నువ్వు అడిగినట్లే మెట్రో స్టేషన్ లాకర్లో బ్యాగ్ ఉంది తీసుకో అని అంటాడు జాయ్ బాస్. దాంతో పోలీస్ ఆఫీసర్ రైడెల్ వెళ్ళి బ్యాగ్ తీసుకుని ఓపెన్ చేయగా ఆ బ్యాగ్లో ఉన్న బాంబు పేలి రైడెల్ చనిపోతాడు. మరోపక్క జాయ్తో మాట్లాడుతున్న జాయ్ బాస్, మనలో పోలీస్ ఇన్ఫార్మర్ అనే డౌట్ ఉన్న వాడిని ఇక్కడే చంపేశాను, బ్లాక్మెయిల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ని బాంబు పెట్టి చంపేశా, ఇప్పుడు నీ సంగతి చూడాలి, మన గన్తో పిల్లవాడు కాల్చిన టామీ అంకుల్ అంజోరికి మనకన్నా పెద్ద నెట్వర్క్ ఉంది, ఇప్పుడు నిన్ను తీసుకురమ్మన్నాడు, పద వెళ్ళి అంజోర్ గ్యాంగ్తో మాట్లాడదామని ఒలేగ్ గండ జాయ్ని అంజోర్ గ్యాంగ్ దగ్గరకు తీసుకుని వెళ్ళగా ఒలేగ్ను చూసిన టామీ అంకుల్ అంజోర్, నీకు జాయే గన్నిచ్చి టామీని కాల్చమన్నాడు కదా, నిజం ఒప్పుకో అని అంటాడు. అయితే అది విన్న ఒలేగ్ మాత్రం అలా ఒప్పుకోడు. దాంతో టామీ చేతికి గన్నిచ్చి ఒలేగ్ గండ జాయ్ ఇద్దరిని చంపేయి అని అంటాడు టామీ అంకుల్ అంజోర్. అయితే టామీ మాత్రం తన ఫేవరెట్ హీరోని గుర్తు తెచ్చుకుని, నా హీరో అయితే ఇలా అన్యాయంగా పిల్లల్ని చంపడం అని చెప్పి గన్నుని వదిలేసి పక్కకి వెళ్ళిపోతాడు. దాంతో కోపం తెచ్చుకున్న అంజోర్ టామీని కాల్చి చంపేస్తాడు.
ఆ తర్వాత అంజర్ వచ్చి జాయ్ అండ్ ఒలేక్ని చంపబోతూ ఉండగా అది చూసిన జాయ్ నిజం చెప్తాను, అవును ఒలేక్ గన్ని నేనే ఇచ్చి కాల్చమన్నాను, కానీ అది నా ప్లాన్ కాదు, నా బాసే నీ గ్యాంగ్ని చంపేయాలని ప్లాన్ చేసి నాతో అలా చేయించాడు అని అబద్ధం చెప్పడంతో అంజర్ గ్యాంగ్కి అండ్ జాయ్ బాస్ గ్యాంగ్కి మధ్య కాల్పులు జరిగి అందరూ చనిపోయి చివరికి జాయ్ బాస్ ఫాదర్ మాత్రమే ప్రాణాలతో మిగిలి జాయ్ అండ్ ఒలేక్ల దగ్గరకు వచ్చి నువ్వు చెప్పిన అబద్ధం వల్ల నా కొడుకు చనిపోయాడు అని జాయ్ని చంపబోతూ ఉండగా జాయ్ బాస్ ఫాదర్ను చూసిన జాయ్, నిన్ను కలవడానికే చాలా కాలంగా అండర్ కవర్లో ఉంటూ నీ గ్యాంగ్లో వర్క్ చేశాను, నేను అండర్ కవర్ ఆఫీసర్ని అని పోలీసులకి కాదు కదా, నా వైఫ్కు కూడా తెలియదు, నీ కోసమే అంతా ప్లాన్ చేశాను అని అంటాడు జాయ్. దాంతో బాస్ ఫాదర్ షాక్లో ఉండగా జాయ్ వెంటనే గన్తో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత జాయ్ అండ్ ఒలేక్ కలిసి హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటూ ఉండగా ఒలేక్ కోసం వెతుకుతున్న బ్రోతల్ హౌస్ ఓనర్ లెస్టర్ ఒలేక్ గంట జాయ్ని చూసి గన్తో అటాక్ చేస్తాడు. ఆ అటాక్లో లెస్టర్ను కూడా చంపేస్తాడు జాయ్. అయితే తీవ్రంగా బుల్లెట్ గాయం అవడంతో ఒలేక్ని కారులో ఎక్కించుకుని స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుని ఇంట్లో పడిపోతాడు జాయ్. అయితే మరోపక్క ఒలేక్ మదర్ మిలా టామీ చనిపోయాడని తెలుసుకుని సూసైడ్ చేసుకుని చనిపోతుంది. కట్ చేస్తే అండర్ కవర్ ఆఫీసర్గా డ్యూటీ చేస్తూ చనిపోవడంతో పోలీసులు జాయ్కి అంత్యక్రియలు చేస్తారు. అలా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత జాయ్ వైఫ్ తెరీసా ఒలేక్ గంట నిక్కీని తీసుకుని సిటీకి దూరంగా ఉన్న ఇంటికి వెళ్ళగా అక్కడ జాయ్ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అండర్ కవర్లో జాబ్ చేసి బోరు కొట్టిన జాయ్ ఫ్యామిలీతో గడపాలి అని ఫిక్స్ అయ్యి తన డిపార్ట్మెంట్ సహాయంతో అందరి దృష్టిలో తాను చనిపోయినట్లు నమ్మించి బయట ప్రపంచానికి దూరంగా బ్రతకడం మొదలు పెడతాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. అలా ఒక గన్ వల్ల 18 గంటల సమయంలో జరిగిన స్టోరీనే ఈ మూవీ. మూవీ అయితే మేజర్ ఓటీటీలలో ఎక్కడా లేదు. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.